రాజన్న దర్శనం కోసం వచ్చిన 70 సంవత్సరాల సాయిలు అనే వృద్ధుడు ఫిట్స్ వచ్చి ఆలయం పరిసరాలలో మృతి చెందిన విషాద సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ గ్రామానికి చెందిన సాయిలు రాజన్నను దర్శించుకున్న అనంతరం ఈవో కార్యాలయం ముందు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. దాదాపు 30 నిమిషాలు ప్రాణాలతో కొట్టుమిట్టాడిన సహాయం అందించేవారు లేక అక్కడే ప్రాణాలు వదిలాడు. 108 సిబ్బందికి ఫోన్ చేసిన సకాలంలో రాలేదని స్థానికులు తెలిపారు. రాజన్న భక్తుల కోసం అట్టహాసంగా ప్రారంభించిన ప్రాథమిక చికిత్స కేంద్రం నిరుపయోగంగా ఉండటంతోనే సాయిలు ప్రాణాలు కోల్పోయాడని భక్తులు ఆరోపించారు. కనీసం రద్దీగా ఉండే రోజుల్లోనైనా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు. ఇక ఈ విషయంపై బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ స్పందిస్తూ, ఏటా కోట్ల ఆదాయం వస్తున్న రాజన్న భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు ఎల్లవేళలా విఫలమవుతున్నారని అన్నారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ప్రాథమిక చికిత్స కేంద్రం ఎందుకు నిరుపయోగంగా ఉందని ప్రశ్నించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటే భక్తుడు సాయిలు ప్రాణాలు దక్కేవని, ఇందుకు ఆలయ అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆలయ ప్రాథమిక చికిత్స కేంద్రంలో సిబ్బందిని అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద క్షేత్రం రాయదర్శన దేవాలయం ఆదాయాన్ని పెంచుకునే విషయం తప్ప వేరే దానికి ఆలోచించలేదు. అధికారులకు కానీ దేవాదాయ శాఖ కానీ స్థానిక నాయకత్వానికి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు దేవాదాయ శాఖ వచ్చి దాదాపు ఫిక్స్ వచ్చి దాని ద్వారా పడిపోతే 45 నిమిషాలు మెడికలేదు. చాలా బ్రహ్మాండంగా 2 నెలల కింద దేవాలయం పైన రూమ్ ఇచ్చి రాయచూర్ల ప్రభుత్వం రోజు నిరాదేశం చేసేవారు. ప్రైవేట్ మెడిసిన్స్ ఇస్తాను, ప్రైవేట్ వైద్యశాలకు అరేంజ్ చేస్తాను, ఇక్కడ డాక్టర్ ఉంటాడు, ఆదివారం సోమవారం క్రౌడ్ ఉన్నాడు, వాళ్ళు ఎవరు లేదు. అన్యాయంగా సరిపోతే కూడా పట్టించుకునే దిక్కులేదు. మరి ఈ పరిస్థితి కొనసాగుతున్నైతే దేవాలయంకి వచ్చే యాత్రికుల సంఖ్య తగ్గుతుందా పెరుగుతూ ఆలోచించాలి. కనీసం మెడికల్ వైద్యం దేవాలయం కూడా హోమియో హాస్పిటల్ తీసేసి ఇంగ్లీష్ హాస్పిటల్ తీసేసి మాట్లాడితే వంద పడగల ఆసుపత్రి గురించి చెప్తా ఉన్నారు. యాత్రికులకు సంబంధించి ఇక్కడ హాస్పిటల్ టెంపరీ ఇనాగరేషన్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఎమ్మెల్యే గారు ఇనాగరేషన్ అది పోయింది. మరి ఈ పరిస్థితి దాపరించినందుకు ఎవరు రియాక్షన్ చేస్తుందో ఈ ఒక ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని డిమాండ్ చేస్తుంది.